అక్కడే రూపం లేదండి మామూలు కొనివాళ్ళు లేరు సరిగ్గా వ్యాపారం చేస్తాకైనా కష్టం అయిపోతుంది వ్యాపారస్తుడు కూడా నష్టపోడు చాలా మట్టుకు ఏం లేదు వాళ్ళ పనిలోకి వెళ్తే డబ్బులు తెత్తేనే అక్కడ కొనుక్కుని తింటకు సరిపోతారు ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు అలాగే ఉందండి పరిపాలన జగన్ పరిపాలన వచ్చింది కానీ అంటే ఎవరికైనా ఉపయోగం జరిగిందంటే పథకాలు ఎవరికి జరగదండి ఇప్పుడు చూసారా సోమరపూతుల్లాగా తినేసి తొంగిన వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి జరుగుతుందండి ఎందుకంటే యాపస్ డబ్బు పెంచుతున్నారు కదా వాళ్ళకే పని అవుతుందండి కష్టపడి వాడికి పని అవుతుంది అది లేదు కష్టపడి వాడు కూడు లేదు యాపస్ బ్యావర్స్ గా తిరిగి వాడికి మాత్రం ఆడు కడుపు నిండా కూడు ఉంటుంది కడుపు నిండా తోగడు ఉంటుంది మందు ఉంటుంది అన్ని ఉంటాయండి చదువుకుని చాలా మంది ఇప్పుడు బీటెక్ చదివి డిగ్రీలు చదివేసి ఉన్నారు కదా అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది బాబా కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా కూలి పనికి వెళ్ళే వాళ్ళు అంటే కూలి పనికి వెళ్ళి కష్టపడేవాడు ఎలాగ కష్టపడతాడు బ్యాస్గా తిరిగిపోడు మామూలుగా తిరుగుతాడు ఉద్యోగాలు లేవండి అసలు ఎవరికి లేవు అసలు ఎవరికి లేవు మా అబ్బాయి అన్నాడు చదువుకున్నాడు అంత ప్రతిదానికి పెడుతున్నాడు ప్రతిదానికి పెట్టినా లేదు ఏమీ లేదు చేయరు ఏదంటే వాలంటీర్ వ్యవస్థ లేదా సచివాలయం అంతే అండి అంతే ఇదిగో నేను కాక మొన్న డ్రైన్లో వచ్చేస్తా రోడ్లో వస్తాం అన్నారు డ్రైన్లు అండర్ గ్రౌండ్ తోర్లో వేసారండి అండర్ గ్రౌండ్ తోర్లో జవహర్ గారు టైంలో వేసారు నీరు అంతా బాగానే వెళ్తుంది ఇప్పుడు ఇలా డ్రైన్లు కట్టారండి నీరు ఇలా పల్లనికి వెళ్తాం అనేసి మెరక్కొస్తుందండి నీరు వీళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి కానీ ఎదరోళ్ళని మాత్రం ఎంచుతాక మాత్రం బాగా ఎంచుతారండి ఇక్కడ రాజకీయం చేసి నాయకులు ఏంటి పైన ఉన్నవాళ్ళు ఏంటి వంతమ్మ గారు నగ్గక ఒక్కసారి వచ్చిందండి ఆడపల్లి హోమ్ మినిస్టర్ ఒక్కసారే ఒక్కసారి వచ్చి ఏదో మాట్లాడిన పేరుకి మాట్లాడి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కాపాడలేదు మరి అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు జవహర్ గారు మరి ఆయన వచ్చేవారా రెగ్యులర్ గా జన ఆయన అంతమాను వచ్చేవాడండి ఎవరి పరిస్థితి ఎలాగుందో మొత్తం అంతా చూసుకునేవాడు వారానికి 2-3 సార్లు వచ్చేవాడు మొత్తం ప్రజలందరిని పలకరించేవాడు ఇక్కడ ఇక్కడికి వచ్చేవారు మళ్ళీ అక్కడ మాది పిల్లలు వచ్చేవాడు మాలపిల్లలు వచ్చేవాడు ఆగి మొత్తం అందరిని ఎలాగుంది ఏంటని పలకరించేవాడు ఏదైనా పని కావాలంటే టక్మంట మన ఎవరో తీసుకెళ్ళకలో డైరెక్ట్ వెళ్ళి ఆయన కలిసి మాట్లాడి చేయొచ్చండి అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ దగ్గరికి మీరు ఒకవేళ ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకోండి డైరెక్ట్గా వెళ్ళి కలిసే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి ఎలా లేదండి లేదు ఛాన్స్ ఏం లేదండి అక్కడ మొత్తం సెక్యూరిటీ గట్ట ఉంటుంది రికమెండేషన్ కావాలి వెళ్ళాలంటేనే ఇది వరకు ప్రభుత్వంలో కృష్ణబాబు ప్రభుత్వంలోని ఆ గేట్ గడ్డ పడి కూర్చుంటే ఇప్పుడు మధ్యలోకి వచ్చింది పిలుపు ఛాన్స్ ఎవరన్నా నాయకులు ఉంటే మాట్లాడతాక ఏదైనా బరువు బాగా చెప్పుకుంటాక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందండి ఇక్కడ కూడా డైరెక్ట్ ఎవరు వెళ్తాక లేదు ఓవరాల్ ఈ పాలన మీద నీ అభిప్రాయం ఏంటి బాబా అంటే ఎలా ఉందంట పాలన అంటే ఇంతకంతా దైద్రుగొడ్డు పాలన ఎక్కడా ఉండదండి మేము ఎదిరిని కాడిని చూసామండి ఇందిరాగాంధీ చేసింది మామూలు రాజీవ్ గాంధీ చేశాడు ఎన్టీ రామారావు చేశాడు రాజశేఖర రెడ్డి చేశాడు కానీ చంద్రబాబు నాయుడు చేశాడు వీళ్ళందరూ చేసిన పరిపాలన ఒక ఎత్తు ఈయన చేసి పరిపాలన ఒక ఎత్తు చంద్రబాబు నాయుడు ఎలా ఉండదు బాబా ఏ క్లాస్ ఉంటుందండి ఆయనదండి ఆయన అన్నింటికి చూస్తాడు ఇదిగో ఎస్సీలు లోన్లు సంవత్సరం అయితే లోన్లు వచ్చేయండి ఇప్పుడు ఆ ఎస్సీలు లోన్లు కూడా లేవు ఈ ఇప్పుడు పిల్లలకి కాల్చిప్ చేసేవారు అవి కూడా లేవు కొంతమందికి అంటే ఇద్దరుంటే ఇద్దరు రావండి ఒకరికి వచ్చి ఒకరికి వస్తున్నాయి కరెంట్ బిల్లు పెరిగినా కూడా పథకాలు పథకాలు పోనట్టే అండి అన్నీ పోనట్టే అన్నీ తీసేస్తారు ఒకటి తీసుకొచ్చేస్తారండి ఇప్పుడు ఇంటింటికి స్టిక్కర్లు అంటే ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్టిక్కర్లు తీసేస్తే పథకాలు పోతాయని అన్న చెప్తున్నారా ఏంటి అది మాట నాకు ఏం తెలియదండి స్టిక్కర్లు అయితే అంటున్నారు ఎందుకంటే వారంటీలను అడిగితే ఎందుకమ్మా ఏమి కనకారం చేశారంటే మమ్మల్ని అంటించమన్నారు మా ఉద్యోగం మాది అని అడుగుతున్నారు అంతే తీయకూడదండి అంతే అండి పరిపాలన ఈసారి ఎలా ఉంటుంది బాబా అంటే పోటా పోటీ మూడు పార్టీలు ఉంటాయి లేదంటే సింగిల్ సైడ్ ఉంటుందంటారా మూడు పార్టీలు అంటే ఇప్పుడు జనసేన టీడీపీ వైసీపీ ఈ మూడింటికి ఉంటుందా లేదంటే రెండు పార్టీల మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుందా రెండు పార్టీల మధ్యన ఉండదండి ఇప్పుడు తెలుగుదేశం పక్కగా ఉంటుందండి మొత్తం నేను ఊరూరికి వ్యాపారం చేసుకుంటూ తిరుగుతాను ఎక్కడ చూసినా సరే జగన్ తిట్టినోడు తప్ప తిట్టినోడు ఎవరు లేడు ఇంకోటి కొవ్వూరు ఉంది కొవ్వూరు కూడా ఉంతమ్మ తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు వ్యతిరేకత ఉంది వ్యతిరేక ఫుల్గా ఉందండి దేనికైనా సరే నీ ఉద్దేశం అంటే నెక్స్ట్ సీఎం అంటే ఎవరని చెప్తా బాబా చంద్రబాబు నాయుడు అని చెప్తామండి పక్కగా చెప్పు ఓటు వేస్తామండి మేము ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలుస్తారు అంటున్నారు మరి కలిస్తే ఒక ఓటు ఆయన పడుతుంది ఒకటి ఆయన పడుతుంది అపమానం ఉన్నవాళ్ళు ఆ అపమానం ఉన్నవాళ్ళు కాలకేసుకుంటారు ఈ అపమానం ఉన్నవాళ్ళు చేసుకుంటారు కలవాలంటే లేదండి సింగిల్గా వస్తేనే పర్లేదండి కలిసినా పర్లేదు పరిపాలన బాగుంటుందని